ఓకే అండి, ఈ శారీలోకి మనం బ్లౌజ్ ఈరోజు కట్ చేసుకున్నాము. ఈ శారీ వచ్చేసి ఈ విధంగా వచ్చింది కదా, డైలీ యూజ్కు ఈ శారీ బాగుంటాయండి. మనకి శారీ మొత్తం చాలా పలుసా ఉందండి, శారీ పలుసాగా ఉంది. మనకు మొత్తం శారీ అంతా ఫ్లవర్స్ వచ్చేసినాయి, ఫ్లవర్స్ వచ్చినాయి. చిన్న బార్డర్ వచ్చేసింది మనకు, చాలా చిన్న బార్డర్ అండి, బ్లూ బార్డర్ వచ్చింది. శారీ అంతా లైట్ పింక్ కలరు, చాలా స్మూత్గా బాగుందండి. డైలీ యూజ్కు చాలా బాగుంటాయి ఈ శారీస్. ఈ శారీ మీద బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ వచ్చింది, ఫ్లవర్స్ బార్డర్ కాంబినేషన్లో ఈ బ్లౌజ్ వచ్చింది. ఈ బ్లౌజ్ మనం ఈరోజు కట్ చేసుకున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అండి. మనం పట్టీలు వేస్తుంటాం కదా, ఉక్సుల పట్టి, దారాల పట్టి, ఆ పట్టీలను కరెక్ట్ సైజ్ వచ్చేటట్టుగా ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈరోజు వీడియో చూద్దాము. మనకు ఎత్తు తగ్గులు లేకోకుండా మనకు ఆది బ్లౌజ్ కంటే ఒక్కోసారి చిన్నగా వస్తాయి, ఒకసారి పెద్దగా వస్తాయి కదా, అలా లేకోకుండా మనకు కొలత బ్లౌజ్ ఎంతమైన సైజ్ ఉన్నాయో అంతమైన కరెక్ట్గా వచ్చేటట్టుగా ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఈరోజు వీడియో చూద్దామండి. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్లును క్లిక్ చేయండి. నేను ఎప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ చూపిస్తుంది, దాని ద్వారా ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడచ్చండి. అలాగనే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కానీ లింక్ ఇచ్చానండి, ఫాలో కావచ్చు. పవన్ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, యువర్స్ జీవి ఛానల్. బ్లౌజ్ లూజ్ పొడవు చూసుకున్నామండి. లూజు పొడవు కొలవడానికి ముందు కింద కార్నర్లో మనం క్రాస్ ఏమంటే తీసేసుకుందాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి కదండి, బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం. క్రాస్ అంతా తీసేసుకున్నాము. బ్లౌజ్ లూజ్ వచ్చేసి 12 ఇంచెస్ అండి, పెద్ద సైజ్ బ్లౌజే. 12 ఇంచెస్ దగ్గరికి మనం మార్కింగ్ చేసుకున్నాం. బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచెస్ పెట్టాలి. 15 ఇంచెస్ పెట్టడానికి ముందు కార్నర్లో మనం ఒక 1/2 ఇంచ్ డ్రా చేసుకుందామండి. ఇది మనకు స్టిచ్చింగ్లోకి వెళ్తుంది, నడుము బిల్ట్ వేసేటప్పుడు ఆ స్టిచ్చింగ్లోకి వెళ్తుంది. మనకు కరెక్ట్ మెజర్మెంటు 14½ ఉంది, మనం 15 పెట్టుకుందాము. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల మనకు స్టిచ్చింగ్లోకి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా వస్తుంది పొడవు. పొడుగు దగ్గర ఒక లైన్ డ్రా చేద్దామండి. లూజ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు మనం షోల్డర్ చూద్దామండి. షోల్డర్ వచ్చేసి 5½-6 అయినా పెట్టుకోవచ్చు అండి. మనకు భుజాలు జారుతాయి అనే ప్రాబ్లం ఉంటే కనుక 1/2 ఇంచ్ తక్కువనే పెట్టుకోవాలి. మనకు 6 వరకు అయినా పెట్టుకోవచ్చు, కానీ 5½ పెడుతున్నాను, భుజాలు జారుతాయి అనే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. భుజం మీద పట్టి 3 ఇంచెస్, ఆర్మ్ హోల్ కోసం 6 ఇంచెస్కు డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ మనకి కార్నర్లో ఒక 1½ ఇంచ్ దగ్గరికి లైన్ డ్రా చేసుకొని చంక రౌండ్ తీసుకున్నామండి. ఈ విధంగా చంక రౌండ్ తీసుకున్న తర్వాత మనకు రౌండ్ దగ్గరనే పట్టి ఎంత ఉందో చూసుకొని ఆ పట్టి వేరు మనము పెట్టుకోవాలండి, కొలుచుకొని పెట్టుకోవాలి. రౌండ్ దగ్గరనే పట్టి 4½ ఉందండి, మనం 5 ఇంచెస్ పెడదాము. స్టిచ్చింగ్లోకి వెళ్తే కనుక కరెక్ట్గా వస్తుంది. మన కరెక్ట్ మెజర్మెంటు 4½ ఉంది, 5 ఇంచెస్ పెట్టినానండి. 5 ఇంచెస్ పెడితే మనకు స్టిచ్చింగ్లోకి వెళ్తుంది కదా, పైన స్టిచ్చింగ్లోకి వెళ్ళినప్పుడు 4½ వస్తుంది. భుజం మీద అండి లెంత్ 2½ ఉంది కదా, మనకు ఇక్కడ 3 ఇంచెస్ వరకు పెడదామండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని నెక్ రౌండ్ తీసుకుందాం, డీప్ వస్తుంది. మనకు డీప్ వద్దు అనుకుంటే కనుక 2½ పెట్టుకోవచ్చు. మనకు పైన లెంత్ ఎంత ఉందో అంతమైనే పెట్టుకుంటే కరెక్ట్గా రౌండ్ అనేది మామూలుగా వస్తుంది. మనకు డీప్ కావాలి అనుకుంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని డ్రా చేసుకోవచ్చు. పైన 2½ ఉంటే కింద 3 ఇంచెస్ పెట్టినానండి, మనకు డీప్ నెక్ వస్తుంది. ఈ కార్నర్లో ఒక 1/2 ఇంచ్ వేణి మనం లైన్ డ్రా చేసుకొని రౌండ్గా తీసుకుందాం నెక్కును. ఇప్పుడు మార్కింగ్ చేసినట్టు కట్ చేసుకుందాం. మనం
మనకి ఇక్కడ 2 ఇంచెస్ స్టిచ్చింగ్ లో వదులుకుంటాం కదండి అక్కడ వరకు ఒక డాట్స్ ఇట్లా కర్స్ పెట్టుకున్నాము స్టిచ్చింగ్ లోకి ఇంత ఇక్కడ వరకు వెళ్తుందని గుర్తు కోసం మనకి ఇక్కడ దగ్గర వరకు స్టిచ్చింగ్ లోకి వెళ్తుంది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా ఆ పార్ట్నే పెట్టి ఫ్రంట్ పార్ట్ను డ్రా చేసుకుందాము ఫ్రంట్ని ఒక్కొక్కటి మటుకు మనం బ్లౌజ్ కొలతలతో చూసుకోవచ్చు మనకు 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకుందామండి ఇక్కడ మటుకు సేఫ్ పట్టీలు వస్తాయి బ్యాక్ పార్ట్ని పెట్టుకొని మనం ఫ్రంట్ పార్ట్ను డ్రా చేసుకున్నాము ఫ్రంట్ పార్ట్ మటుకు మనం బ్లౌజ్ కొలతలతో డ్రా చేద్దామండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ మొత్తం డ్రా చేసుకున్న తర్వాత నెక్కున ఒకటి బ్లౌజ్ కొలతలతో డ్రా చేద్దాం ఫ్రంట్ నెక్ ఉక్సుల పట్టీని మనం కొలుచుకోవాలండి దారాల పట్టి కొంచెం మనకు ఒక దారాల పట్టి అనేది ఎప్పుడుగా వేస్తాం కదా పెంచుడు పట్టి అంటాం కదా దారాల పట్టి అది మనం పెంచుతాం కాబట్టి దారాల పట్టిని కొలుచుకోకుండా ఉక్సుల పట్టితో కొలవాలి దారాల పట్టితో కొలిస్తే మనకు నెక్కు పెద్దగా వస్తుంది ఉక్సుల పట్టి అనేది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఉక్సుల పట్టితో కొలుతాం ఈ విధంగా ఉక్సుల పట్టీని మనం నెక్కు దగ్గర నుంచి పైన మనకు స్టిచ్చింగ్లోకి ఒక పావించు వదులుకొని మనం ఇక్కడి నుంచి నెక్కును ఫ్రంట్ నెక్కులు పెట్టుకోవాలి ఉక్సుల పట్టిని ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని మనకి ఇక్కడ స్టిచ్చింగ్లోకి వెళ్తే 7 వరకు వస్తుంది ఇక్కడ మనకు ఒక పావించు పైకి పెట్టుకోవాలి స్టిచ్చింగ్లోకి వెళ్ళేందుకు మనకి కరెక్ట్ 7 వరకు వస్తుంది కాబట్టి ఒక పావించు పైకి పెట్టుకొని మనం ఇక్కడ నెక్కును డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ నెక్కును అనేది ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనకు కరెక్ట్ 7 వరకు ఉంది మాకు ఒక పావించు పైకి డ్రా చేసుకోవాలండి స్టిచ్చింగ్లోకి వెళ్తే ఇక్కడికి వస్తుంది ఇప్పుడు మనము క్రాస్ మనకు ఇక్కడ డాట్ వస్తుంది కదా ఒక డాట్ వస్తుంది ప్లస్ సేఫ్ పట్టీలు వేస్తాం కాబట్టి ఎక్కడి వరకు మనకు కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము మనకు పావించు స్టిచ్చింగ్లోకి వెళ్ళాక ఇక్కడికి వస్తుంది కాబట్టి పావించు మనం తగ్గించుకొని పెట్టుకోవాలి ఈ పట్టీని ఇక్కడ నుంచి పెట్టుకున్నాక మనకి ఇక్కడ డాట్ వేస్తాం కదా మిడిల్లో ఈ డాట్ కోసం ఒక పావించు ఇక్కడ ఒక పావించు హాఫ్ ఇంచ్ కిందకి పెట్టుకోవాలండి ఇక్కడ మనకు సేఫ్ పట్టీలు వేసే దగ్గర స్టిచ్చింగ్లోకి వెళ్తుంది కాబట్టి సేఫ్ పట్టీల దగ్గర స్టిచ్చింగ్లోకి వెళ్తుంది కాబట్టి ఒక పావించు వేని ఇక్కడ డాట్ కోసం ఒక పావించు వేని ఇట్లా కిందకి పెట్టుకున్నామండి కరెక్ట్గా మనకు ఈ పట్టీ ఎంత ఉందో ఆమెనే వస్తుంది మనకి ఈ పట్టీ వేనే కరెక్ట్ సైజు రావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మనం కొలవచ్చు పైన పావించు ఈ డాట్ కోసం పావించు మనకు ఇక్కడ సేఫ్ పట్టీలు వేస్తాం కదా ఇక్కడ ఒక పావించు అన్ని పావించులు వదులుకొని మనం డ్రా చేసుకోవాలి ఇక్కడ వరకు డ్రా చేసుకోవాలండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కిందకి డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనకు ఉక్సుల పట్టి దారాల పట్టిని కొలుచుకొని కరెక్ట్గా పెట్టుకుంటే మనకు కొలత బ్లౌజ్ ఎంతమైనదో అంతమైన కరెక్ట్గా వస్తుంది ఇక్కడ మన స్టిచ్చింగ్లోకి వెళ్ళిన దగ్గర నుంచి చంక లోతు అనేది తీసుకోవాలి పైన కలిపేసేయాలి 1 ఇంచ్ వత్తులకే కలిపేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ను డ్రా చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకునే విధంగా మనం కట్ చేసుకున్నాము ఫ్రంట్ పార్ట్ చంక లోతు ఖచ్చితంగా తీసుకోవాలండి మనకు లేకుంటే ముడతలు వస్తాయి లోతు తీయడం వల్ల ముడతలు అనేది రాకుండా ఉంటాయి మనకు 2 ఇంచెస్ స్టిచ్చింగ్లోకి వదిలినాం కదా ఇక్కడ వరకు వదిలినాం అనేది మనకు 2 ఇంచెస్ వరకు కట్స్ పెట్టుకుందామండి
స్టిచ్చింగ్ లోకి వెళ్ళే దగ్గర మనకు గుర్తుగా ఉంటుంది. మనకి మిడిల్ లో మనకు డాట్స్ వస్తాయి. ఈ మిడిల్ లో డాట్స్ వస్తాయండి. మనకు ఒక పావు ఇంచ్ మీద డాట్స్ వేసుకుంటాం కాబట్టి మనకు ఇక్కడ క్లాత్ అనేది కొంచెం తగ్గుతుంది. మనకి ఈమెయిన్ క్లాత్ ఇక్కడ తగ్గుతుంది కదా, మనకి ఇక్కడ క్రాస్ పట్టీలు జాయింట్ చేసే దగ్గరికి ఇంతవరకు తగ్గుతుంది. అప్పుడు ఈమెయిన్ వస్తుంది, ఈ పట్టీ ఈమెయిన్ వస్తుంది. క్రాస్ పట్టీలు వచ్చే వరకు మనకు కరెక్ట్ పొడవు అనేది వస్తుంది. తర్వాత మిడిల్ డాట్ వచ్చేసి పెద్ద డాటు ఈ విధంగా ఆఫ్గా చేసుకొని ఇక్కడ పెద్ద డాట్ వేసుకోవాలి. మనకు బ్లౌజ్ కొలతలతో చూసుకొని ఇవి ఎంత వెడల్పు కావాలంటే అంత వేసుకోవచ్చు. హాఫ్ ఇంచా వన్ ఇంచా అని చూసుకొని వేసుకోవాలి డాటు. మనకు వన్ ఇంచు వెడల్పు ఉంటే వన్ను, హాఫ్ ఇంచు వెడల్పు ఉంటే హాఫ్ ఇంచు. ఈ డాట్స్ను బ్లౌజ్ యొక్క కొలతలను చూసుకొని మనం ఈ డాట్ వేసుకోవాలి. పొడవైన అంతే అండి, మనకి ఎంతవరకు పొడవు కావాలంటే అంతవరకు ఈ విధంగా వేసుకోవచ్చు. ఈ విధంగా ఈ రెండింటి మిడిల్లో మనకు మూడో డాట్ అనేది వేసుకోవాలి. ఈ రెండింటికి మిడిల్లో మనకి ఈ రెండింటికి మిడిల్లో ఇటు మూడో డాట్ వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం డ్రా వెక్కుట్టు స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక చాలా ఈజీగా డాట్స్ వేసేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా డా నీట్గా వేసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం లైనింగ్ను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా కరెక్ట్గా మనం సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కరెక్ట్గా సెట్ చేసుకొని కట్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుందండి, ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.